హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కొంతమంది థైరాయిడ్ గురించి అడుగున్నారమ్మా. థైరాయిడ్ వలన నా స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, ఫేస్ చాలా డ్రై అయిపోయింది, హ్యాండ్స్ కూడా చాలా డ్రై అయిపోయి థిక్ అయిపోయింది స్కిన్ అని అడుగుతూ ఉన్నారు. సో హ్యాండ్స్కి అయితే నేను ఒక వీడియో చేస్తున్నానమ్మా, లాస్ట్ టైం ఇచ్చారు, సో ఆ వీడియో చూడండి. అంటే హ్యాండ్స్ డార్క్నెస్కి, హ్యాండ్స్ అందంగా ఉండడానికి హ్యాండ్స్కి సపరేట్గా ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా, సో అది చూడండి. సో ఇకపోతే ఫేస్కి అడిగారు, ఫేస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నప్పుడు డ్రైనెస్ అనేది ఒక ఇండికేషన్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా చాలా చాలా సింప్టమ్స్ ఉంటాయి. సో గొంతు డ్రై అయిపోవడము, గొంతు బొంగురుగా అయిపోవడము, పెయిన్ రావడము, పెద్దగా మాట్లాడితే పట్టేయడము, ఇకపోతే హెయిర్ లాస్ ఎక్కువగా ఉండడము, స్కిన్ డ్రైగా అయిపోవడము, తొందరగా పిగ్మెంటేషన్ రావడము, ఉన్న పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా అయిపోవడము, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్, నెక్ డార్క్గా అయిపోవడము, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ఏదే కళ్ళు కూడా డ్రై అయిపోతాయి మా కొంతమందికి. సో డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలాసార్లు చెప్పుకున్నాము, మళ్ళీ ఒకటి రెండు లైన్స్ చెప్తాను. ముఖ్యంగా వాటర్ బాగా తాగాలి, చల్లనీళ్ళు, చల్లటి పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి, వేడివేడిగా తీసుకోవడం మంచిది. మీరు రోజుకి ఒకటి రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది, అంటే మీరు తాగగలిగినంత వేడి, అలా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు రోజంతా వేడి నీళ్ళు తాగుతూ ఉన్నామని. అలా కాదమ్మా, గోరువెచ్చటి నీళ్ళు మీరు రోజంతా తాగొచ్చు, కానీ వేడి నీళ్ళు అంటే కాఫీ అంత వేడిగా ఒక రెండు గ్లాసులు తాగితే చాలా మంచిది అన్నమాట. త్రోట్కి చాలా మంచిది, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు త్రోట్కి ఎంత ప్రాబ్లం ఉంటుందో. సో ఫ్రీ అవుతుంది మీకు త్రోట్ అన్నమాట, ఇరిటేషన్ ఉండదు. ఇకపోతే ఆకుకూరల్లో పాలకూర కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ గైట్రోజెన్స్ అంటారు. సోయా ప్రోడక్ట్స్ మరీ ఎక్కువగా తీసుకోకూడదు మంచిది కదా అని. అలానే లివరు ఇలా తినే అలవాటు ఉంటుంది కొంతమందికి, బ్రెయిన్ ఇలాంటి తినే అలవాటు ఉంటుంది, ఇవి తగ్గించుకోవాలి. నాన్ వెజ్లో కూడా రెడ్ మీట్ కంటే వైట్ మీట్ తీసుకోవడం మంచిది. ఎగ్స్కి ఏం రెస్ట్రిక్షన్ లేదు మా, మిగతా అవన్నీ తినొచ్చు. శనగపిండి తింటే కూడా కొంతమందికి కొంచెం గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, అది మీరు చూసుకొని తీసుకోండి. మిగతావన్నీ రెస్ట్రిక్షన్ లేదు, కానీ ఈజీగా బరువు పెరుగుతారు, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. కాబట్టి థైరాయిడ్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిదిమా. సో మీరు వెయిట్ కంట్రోల్లో పెట్టుకున్నారు అంటే పీరియడ్స్ కూడా అమ్మాయిలకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా చాలా కామన్. సో మీరు వెయిట్ కానీ కరెక్ట్గా ఉన్నారు అంటే ఏముండదు, లేకపోతే అప్పర్ లిప్ మీద హెయిర్ రావడము, కింద ఇక్కడ చిన్ కింద హెయిర్ రావడం ఇవన్నీ అన్నమాట. సో ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతాయి అన్నమాట, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఫ్యాంటైజ్లో దొరికే ప్రోడక్ట్స్, ముఖ్యంగా డ్రైనెస్ చాలా ఉంటుందిమా. సో ఆ డ్రై స్కిన్ వాళ్ళకి ముఖ్యంగా వింటర్లో ఏంటి అంటే మేము ఒక బ్లాక్ సీరమ్ అని ఇస్తున్నాము. దీంట్లో లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ స్కిన్ని సాఫ్ట్గా చేసి రీజువనేట్ చేయడానికి కూడా దీంట్లో అరోమా ఆయిల్స్ కలిపి ఉన్నామా, కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది. కొంతమందికి ఏంటి అంటే కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది ఇది, అలాంటి వాళ్ళకి ఆల్మండ్ ఆయిల్, మా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ మేమే చేస్తాము, బయట నుంచి తెప్పించింది కాదు. సో మీకంటే ఈ బాటిల్స్ మీకు 2 మంత్స్ వస్తాయి ఒక్కొక్కటి. సో ఫ్యూ డ్రాప్సే సరిపోతుంది అన్నమాట. మీరు డైలీ కూడా వాడచ్చు, వీక్లీ 4 టైమ్స్ అంటే ఆల్టర్నేట్ డేస్ కూడా వాడచ్చు. సో మీకు 1 మంత్లోనే చాలా స్పష్టంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ 2 వాడచ్చు సీరమ్స్. ఇది సీరము, ఇది ఆయిల్ మా. సో ఈ దీంతో ఇవి ఎలా వాడాలి అంటే ఒక కొంచెం ఒక 3-4 డ్రాప్స్ తీసుకొని, లేదా 5-6 డ్రాప్స్ మీ ఫేస్ని బట్టి, చిన్న ఫేస్ అయితే 3-4 డ్రాప్స్, పెద్ద ఫేస్ అయితే 6-8 డ్రాప్స్ కూడా పడుతుంది. మసాజ్ చేసుకోండి, డాట్స్ పెట్టుకునేసి నీట్గా నెక్ వరకు వదిలేయండి మా, 20-30 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత స్నానం చేసేయండి. మీకు అసలు ఏమీ ఉండను కూడా ఉండదు, డ్రై స్కిన్ అయితే అబ్జార్బ్ అయిపోతుంది, కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది. కానీ 1 మంత్ తర్వాత మీకు ఆ డిఫరెన్స్, ఆ సాఫ్ట్నెస్ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలానే ఏంటి అంటే అలాంటి వాళ్ళకి హెచ్ఏ సీరం, హైలరోనిక్ యాసిడ్ సీరం, ఇది మీకు మార్కెట్లో కూడా చాలా బ్రాండ్స్లో దొరుకుతుంది. మేము మాత్రం స్పెషల్గా
ప్యూర్ హైలరోనిక్ యాసిడ్ మాత్రమే వేస్తామ్మా. ఇంకా ఏ కాంబినేషన్ విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ ఏది వేయము. హైలరోనిక్ యాసిడ్ గురించి మీకు ఒక్క మాట చెప్తాను. ఏంటి దీని స్పెషాలిటీ అంటే, ఇది 1000 times ఎక్కువగా వాటర్ని రిటైన్ చేసుకుంటుంది. అంటే క్రీమ్ 1% వాటర్ని ఉంచుకుంటుంది అనుకుంటే, జెల్ కానివ్వండి, క్రీమ్ కానివ్వండి, ఇది 1000 times ఎక్కువ రిటైన్ చేస్తుంది. సో మీరు అప్లై చేసినప్పుడు మీ ఎక్స్టర్నల్ లేయర్స్లో అంతా మాయిశ్చర్ అలానే ఉండిపోతుందా, డ్రై అవ్వదు అంత ఈజీగా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇది ఫస్ట్ బేస్ కోట్గా అప్లై చేసి దీని మీద ఫౌండేషన్స్ వేస్తారు, మళ్ళా ఇంకేదన్నా డే క్రీమ్స్ వాడతారు ఇలా అన్నమాట. సో ఇది మీరు యాజ్ ఇట్ ఈస్ అలా అప్లై చేసి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ నేనేం చెప్తాను అంటే, ఎనీటైమ్ 1 hour ఉంచుకోండి చాలు, రోజంతా కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అట్లానే గ్రీజీగా కూడా ఉండదుమా, చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. ఇది చూడండి, ఒక్క డ్రాప్ తీసుకున్నాను, నా చేయి పూసి చూపిస్తున్నాను చూడండి మీకు. అసలు ఇంత కొంచెం తీసుకుంటే కూడా ఇదంతా వచ్చేస్తుందా, కానీ ఇలా ఇంతే మాయిస్ట్గా మీకు కొన్ని గంటలు ఉంటుంది, ప్లంప్ అప్ అవుతుంది స్కిన్. సో రింకిల్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. హెచ్ఏ సీరము దీంట్లో చిన్న బాటిల్ కూడా దొరుకుతుందా, ఇది పెద్ద బాటిల్, చిన్న బాటిల్ కూడా దొరుకుతుంది. తర్వాత ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆల్మండ్ మసాజ్ క్రీమ్. సో మసాజ్ క్రీమ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది అనేసి. మేము చాలా గొప్పగా చెప్పుకుంటామ్మా, మా స్కిన్ ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సో మేము అంటే ఎలా చెప్పగలమంటే, మీరు వాడినందువలన సంతోషంగా ఫీల్ అవుతారు కానీ దిగులు పడరు. సో ఇలాంటి ప్రోడక్ట్ వాడాని అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నానమ్మా. ఎవరో ఒక కామెంట్ పెట్టారు నాకు ఈ మధ్య వీడియోస్లో, కొన్ని ప్రోడక్ట్స్ పడడం లేదు మేడం మాకు అని చెప్పారనమాట. మేము వాడాము అసలు రిజల్ట్ లేదని కూడా ఇంకొకళ్ళు చెప్పారు. సో రిజల్ట్ లేదు అని చెప్పిన అమ్మాయి నేమ్ నేను మెన్షన్ చేయలేదుమా ఎందుకులే అని చెప్పేసి. మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్గా మాట్లాడండి, నేను మీకు ఆన్సర్ కూడా చేశానమ్మా, నంబర్ పెట్టండి, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. మా ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ లేదనే వాళ్ళు ఇప్పటికీ లేరుమ్మా. కాకపోతే 1000లో 1 or 2 పడడం లేదు అని చెప్తారు. అది అన్ని రకాల బ్రాండ్స్లో ఉంటుందమ్మా, 1000 మందికి పడి 1 or 2 పడకపోతే అది ప్రోడక్ట్ తప్పు కాదు, మీ స్కిన్లో ఏదన్నా మార్పు అయి ఉండొచ్చు. సో ఎప్పుడైనా సంవత్సరంలో 4-5 కంప్లైంట్స్ వస్తాయి, మేము దాన్ని ఇగ్నోర్ చేస్తాము. ఎందుకు అంటే మాది మా ప్రోడక్ట్ తప్పు కాదుమ్మా. కొంతమందికి పడకపోవచ్చు, ఇప్పుడు నా స్కిన్ నార్మల్గా ఉంది, సో నెక్స్ట్ ఇయర్ కొంచెం మారచ్చు కూడా నా స్కిన్, ఏదైనా అలర్జీ రావచ్చు. మీరు చూడండి, గమనిస్తే నాకు ఇక్కడ ఒక పింపుల్ లాగా వచ్చింది, ఈ మధ్య మామిడి పళ్ళు బాగా తిన్నారు దాంతో బాయిల్ వచ్చేసింది. కాబట్టి కొన్ని చేంజెస్ చాలు మన స్కిన్లో తేడా రావడానికి. కాబట్టి ఏంటి అంటే, ప్రోడక్ట్ని బ్లేమ్ చేయకండిమా. నేను నిజంగా చాలా ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుంటాను, ఎందుకంటే నా కళ్ళ ముందు పెట్టుకొని నేను చేస్తానుమా ఈ క్రీమ్స్ అన్నీ. సో అంటే కమర్షియల్ కాదా అనకండి, డబ్బులు తీసుకోకుండా ఏం చేయను, కానీ చాలా సిన్సియర్గా చేస్తాం మేము ప్రోడక్ట్స్ని. కాబట్టి ఎప్పుడో ఎవరో 1000 మందిలో 1 or 2 కంప్లైంట్ చేస్తే అది మా ప్రోడక్ట్ తప్పు కాదు, దయచేసి అర్థం చేసుకోండి మా. సో ఎవరో పడడం లేదు అన్న వాళ్ళు నన్ను డైరెక్ట్గా కలిస్తే నేను ఆన్సర్ ఇస్తాను. కొంతమంది నా రైవల్స్ కూడా ఊరికే అలా మెన్షన్ చేస్తూ ఉంటారు, ఒప్పలేని వాళ్ళు, పడని వాళ్ళు. సో అలాంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా, అర్థం చేసుకోండిమా. సో ఏదైనా మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే ఒక పిక్చర్ తీసి పెట్టండి, మా ప్రోడక్ట్ వాడిన వెంటనే మీకు కానీ ర్యాషెస్ కానీ ఏదన్నా వస్తే ఇమీడియట్గా పెట్టండి, ఎప్పుడో మళ్ళీ 4 రోజుల తర్వాత కాదు, పెట్టండి. మా వాళ్ళు నాకు వెంటనే చూపిస్తారు, మేమంతా ఫాస్ట్గా రియాక్ట్ అవుతామ్మా మా క్లయింట్స్కి అట్లా ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే. కానీ మీరు వేగ్గా నేను వాడాను ఇంత వాడినా రిజల్ట్ రాలేదంటే ఎలా నమ్మాలి చెప్పండి. మీరు అబద్ధాలు చెప్తున్నారని ఎందుకు అనుకోకూడదమ్మా, ఊరికే చెప్పొచ్చు కదా, ఎవరైనా చెప్పొచ్చు. అసలు మీరు వాడకుండా కూడా మీరు కామెంట్ చేయొచ్చు, ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం మేము. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మమ్మా, మీకు నిజంగా ఆన్సర్ కావాలి అంటే నన్ను డైరెక్ట్గా వచ్చి కలవండి. నెక్స్ట్ మంత్ నుంచి నేను అవైలబుల్గానే ఉంటాను, మా వాళ్ళతో చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని రండి, మాట్లాడతాను నేను మీతో ఎవరితోనైనా. కానీ
ఓకేనా అమ్మా? ఇకపోతే మళ్ళీ విషయానికి వద్దాము. వీళ్ళకి ఏంటి అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మ్యారీ గోల్డ్ క్రీమ్ సజెస్ట్ చేస్తాము. ఇదేంటి అంటే మా ఫేవరెట్ క్రీమ్, అంటే మిగతావన్నీ కాదా అని కాదు, ఇది అందరికీ పడుతుంది మా, ప్రతి ఒక్కళ్ళకి పడుతుంది, చిన్న పిల్లలు కూడా వాడచ్చు మ్యారీ గోల్డ్ క్రీము. సో ఇది మీరు రోజు వాడచ్చు, రెండు సార్లు కూడా వాడచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వాడచ్చు, 1 అవర్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది అన్నమాట. మసాజ్ చేయకూడదు, జస్ట్ అప్లై చేయడమే. సో మ్యారీ గోల్డ్ క్రీము. ఇకపోతే స్పెషల్ సోప్స్ మా, ట్రిపుల్ బటర్ సోప్స్ అని వాడతాము, అవకాడో సోప్స్ చేస్తాము, అలానే స్పెషల్ సాఫ్రాన్ సోప్స్ చేస్తాము. సో ఇవి రెండు డ్రై స్కిన్ వాళ్ళకి ఇస్తామన్నమాట. మీరు మీకు అన్నీ క్లియర్గా చెప్పాను, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి స్కిన్ కేర్ కోసం అని చెప్పేసి, ఇవి వాడి చూడండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా స్టాఫ్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు మా. సో థైరాయిడ్ ఉన్నా కానీ మన స్కిన్ మెయింటైన్ చేయొచ్చు, దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది, కానీ నేను అంతో ఇంతో మెయింటైన్ చేస్తున్నాను. కొంచెం ఉందనుకోండి, కొంచెం చేంజెస్ వచ్చాయి, పిగ్మెంటేషన్ వచ్చింది అంతా. కాబట్టి థైరాయిడ్ ఉంటే కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా వాళ్ళకి కాల్ చేయండి మా. సో మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.